క్వశ్చన్. భ్రమరము అనగా అర్థం ఏమిటి? భ్రమరము అనగా అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ నెమలి, సెకండ్ వన్ తుమ్మెద, థర్డ్ వన్ కోకిల, ఫోర్త్ వన్ చక్రవాకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు తెలుగుకి తక్కువ టైం ఇమ్మని అడిగారు, సో నేను తక్కువ టైం ఇస్తున్నాను. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, తుమ్మెద. భ్రమరము అనగా తుమ్మెద అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, మద వృషభమ్ముల కొమ్ములు గ్రుమ్ముచు. ఈ వాక్యంలో వృషభము అనే పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ వన్ ఆవు, సెకండ్ వన్ ఎద్దు, థర్డ్ వన్ దున్నపోతు, ఫోర్త్ వన్ ఖడ్గమృగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. ఇవన్నీ కూడా మనకి టెట్ అండ్ డిఎస్సిలో ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్స్ అండి. ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఎక్కడి నుంచి ఇస్తాననేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో దీన్ని కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు వచ్చేసరికి సెకండ్ వన్ అండి. వృషభము అనే పదానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎద్దు. సో మనకి సెకండ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, కంఠీరవము అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ పులి, సెకండ్ వన్ కన్ను, థర్డ్ వన్ సింహము, ఫోర్త్ వన్ కనురెప్ప. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి. కంఠీరవము అంటే సింహము, కంఠీరవము అంటే సింహము. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్ఎల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. ఈ వాక్యంలో కొల్లలు అనే పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ తక్కువ, సెకండ్ వన్ కొద్దిగా, థర్డ్ వన్ శూన్యము, ఫోర్త్ వన్ ఎక్కువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో దీనికి కొల్లలు అనే పదానికి అర్థం వచ్చేసరికి ఫోర్త్ వన్ ఎక్కువ. కొల్లలు, కొల్లలు అని అంటాం కదా, సో మనకి ఎక్కువ అని ఆన్సర్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపరచండి. ఫస్ట్ వన్ పరామర్శ, ఆ నేస్తాలు, ఈ మమకారం. అలాగే మనకి రైట్ సైడ్ కా ప్రేమ, గా పలకరించడం, చ స్నేహితులు. సో దీన్ని కరెక్ట్గా అర్థాలు ఇచ్చే దాంతో జతపరచండి. ఫస్ట్ వన్ ఆ, గా, ఆ, చ, ఈ, క. సెకండ్ వన్ ఆ, క, ఆ, గా, ఈ, చ. థర్డ్ వన్ ఆ, చ, ఆ, క, ఈ, గ. ఫోర్త్ వన్ ఆ, గా, ఆ, క, ఈ, చ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, ఆ, గా, ఆ, చ, ఈ, క. ఆ గా ఇచ్చారు కదా, అంటే పరామర్శ అంటే పలకరించడం అని అర్థము. తర్వాత ఆ, చ అంటే నేస్తాలు అంటే స్నేహితులు. సో చూసారా ఇక్కడ. తర్వాత ఈ మమకారము అంటే ప్రేమ. సో మనకి ఒకే క్వశ్చన్స్లో మూడు పదాలకు అర్థాలను మనకి జతపరచమని చెప్పాడండి. సో ఎటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్నాయి, అందుకనే మీకు నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఫస్ట్ చెప్పి తర్వాత మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ని అయితే వీడియోస్ రూపంలో అందిస్తున్నాను. సో ఇదే వీడియోలో నేను మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. నిన్నటి వీడియోలో నేను మీకు ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్సే చెప్పాను కదా, ఏంటి పర్యాయ పదాలు. సో నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఒక వీడియో రూపంలో అందిస్తానండి. ఎవరు ఫీల్ అవ్వకండి. సో నేను నిన్నటి దాంట్లో స్టార్టింగ్ చేశాను కాబట్టి ఇంకా అంత ఐడియా లేదు. సో రేపటి నుంచి మాత్రం ఇదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ ఒకే వీడియోలో వచ్చినట్టు నేను ప్రిపేర్ చేస్తుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, వృషభము అనగా అర్థం ఏమిటి? వృషభము అనగా అర్థం ఏమిటి? ఇది కూడా మళ్ళీ ఇచ్చిన క్వశ్చనే మళ్ళీ ఇచ్చారండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలాగ రిపీటెడ్గా అయితే మనకి రావడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎద్దు అండి, వృషభము అనగా. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఆసక్తి అనే పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ కష్టము, సెకండ్ వన్ ఇష్టము, థర్డ్ వన్ నష్టము, ఫోర్త్ వన్ స్పష్టము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అమ్మా. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ, బుక్స్ పీడిఎఫ్స్ అవనివ్వండి, నెక్స్ట్ సిలబస్ పీడిఎఫ్స్ అవనివ్వండి, అలాగే ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్స్ అవనివ్వండి, ఎటువంటి పీడిఎఫ్స్ అయినా కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. నాకు వెబ్సైట్స్ అయితే ఏం లేవు కాబట్టి. సో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ అనేవి ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. సో టెలిగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ అలాగే ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఆ రెండు కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆసక్తి అంటే ఇష్టం అండి, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, మాంజా అనగా అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ గాలిపటం తోక పేరు, సెకండ్ వన్ గాలిపటానికి ఉపయోగించే కాగితపు రకము, థర్డ్ వన్ గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు, ఫోర్త్ వన్ గాలిపటాలకు ఉపయోగించే బద్ద పేరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అమ్మ, గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరుని మనము మాంజా అంటాము. మాంజాతో మాత్రమే మనము గాలిపటాలని ఎగురవేసినట్లయితే అవి ఫాస్ట్గా, అలాగే గాలిపటం యొక్క ఈ థ్రెడ్, ఈ దారం ఏదైతే ఉందో అది తెగిపోకుండా ఉంటాయి. అందుకు మనం గాలిపటాలకి ఒక ప్రత్యేకమైన దారాన్ని ఉపయోగిస్తాము. ఆ ప్రత్యేకమైనటువంటి దారం పేరు మాంజా. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, వ్రయ్య అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ చీలిక, సెకండ్ వన్ నీరు, థర్డ్ వన్ సముద్రము, ఫోర్త్ వన్ కాలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, వ్రయ్య అంటే చీలిక అని అర్థం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, భాండం అనగా, ఫస్ట్ వన్ బండ, సెకండ్ వన్ కొండ, థర్డ్ వన్ తీరము, ఫోర్త్ వన్ కొండ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ కొండ. భాండము అంటే కొండ, అమృత భాండము అంటారు, అమృతం కూడినటువంటి కొండ. సో ఈ విధంగా అయితే మనకి అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, భ్రమరము అనగా ఏంటి? ఫస్ట్ వన్ గొంగళి పురుగు, సెకండ్ వన్ తుమ్మెద, థర్డ్ వన్ బొద్దింక, ఫోర్త్ వన్ ఈగ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి భ్రమరము అనగా తుమ్మెద. సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనము 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మ్రందిన అనే పదానికి అర్థం ఏమిటి? మ్రందిన అనే పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ మరణించిన, సెకండ్ వన్ మదమెక్కిన, థర్డ్ వన్ మారు పలికిన, ఫోర్త్ వన్ మచ్చపడిన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మ్రందిన అంటే మరణించిన అనే అర్థం అయితే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, గోమయము అంటే అర్థం ఏమిటి? గోమయము అనే పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ ఆవు మూత్రము, సెకండ్ వన్ ఆవు నెయ్య, థర్డ్ వన్ ఆవు పెరుగు, ఫోర్త్ వన్ ఆవు పేడ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇచ్చినటువంటిదేనండి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్, ఆవు పేడనే మనము గోమయము అని అంటాము. గోవు యొక్క మయము అంటే మలము. సో ఆవు పేడని మనము గోమయమని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, చెలవము అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ అందము, సెకండ్ వన్ స్నేహము, థర్డ్ వన్ అనురాగము, ఫోర్త్ వన్ మనసు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్నేహం అండి. చెలవము అంటే స్నేహము అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్, 15th క్వశ్చన్, అన్వహము అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ ప్రతి దినం, సెకండ్ వన్ వెంబడించుట, థర్డ్ వన్ ప్రధాన కార్యము, ఫోర్త్ వన్ ప్రత్యక్షము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అన్వహము అంటే ప్రతి దినము అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్, వారు అనే పదానికి అర్థం ఏమిటి? వారు బండి రాక్ పొమ్మండి ఇది. సో ఫస్ట్ వన్ క్రిందికి పడు, సెకండ్ వన్ నూరుట, థర్డ్ వన్ వంచుట, ఫోర్త్ వన్ సన్నగా కోసిన తోలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్, సన్నగా కోసిన తోలుని మనము వారు అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్, భూప సభ అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ పండిత సభ, సెకండ్ వన్ సైనిక సభ, థర్డ్ వన్ వర్తక సభ, ఫోర్త్ వన్ రాజసభ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, రాజ్యసభనే మనము భూప సభ అని కూడా అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్, ఎనా అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ ఎదురించు, సెకండ్ వన్ సమానము, థర్డ్ వన్ ఎన్నిక, ఫోర్త్ వన్ ఏనాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ సమానము, ఎనా అంటే సమానము అని వస్తుంది ఆన్సర్. సమానము అనే పదానికి అర్థము ఎనా అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్, తమ్మి పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ చెవి అడుగు భాగము, సెకండ్ వన్ పద్మము, థర్డ్ వన్ తన్మయము, ఫోర్త్ వన్ పారణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అమ్మ పద్మము. తమ్మి అంటే పద్మము, చెవి తమ్ములు అని అనుకోకండి, చెవి అడుగు భాగమని. తమ్మి అంటే మనకి పద్మము అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్, బాధరాయణుడు అని పేరు కలవారు ఎవరు? ఫస్ట్ వన్ శుకుడు, సెకండ్ వన్ వ్యాసుడు, థర్డ్ వన్ బధిరుడు, ఫోర్త్ వన్ బలరాముడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ వ్యాసుడినే మనము బాధరాయణుడు అని పిలుస్తామండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్, ధ్వానము పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ మనసు నిలిపి ఉంచడము, సెకండ్ వన్ ధ్వని, థర్డ్ వన్ సత్వ, ఫోర్త్ వన్ ధ్వజము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ధ్వని అండి. ధ్వానము అంటే అర్థము, ధ్వని అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్, చండిమ పదానికి గల అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ కాళీ, సెకండ్ వన్ చందనము, థర్డ్ వన్ కోపము, ఫోర్త్ వన్ వాడిమి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి. చండిమ అంటే పదానికి అర్థము, వాడిమి అని అర్థము వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్, కుమరు పదానికి అర్థం ఏమిటి? కుమరు అనే పదానికి అర్థం ఏమిటి? సో ఫస్ట్ వన్ కుమారుడు, సెకండ్ వన్ కుమార్తె, థర్డ్ వన్ అందము, ఫోర్త్ వన్ సందేహము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, అందము. కుమరు అంటే అందము. సో మనకి మన అమ్మ వాళ్ళు కానీ మన పెద్దవాళ్ళు కానీ మనకు అనేవాళ్ళు కదా, హా కొమరలు దిద్దుతున్నారు ఎందుకు అలా అనేసి. సో కొమరలు దిద్దడం అంటే మనం అందాన్ని ఎక్కువ చేసుకోవడం. సో కొమరు అనే పదానికి అందము అని అర్థమైతే వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్, అవనత అను పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ ఆచరించు, సెకండ్ వన్ నేర్చుకొను, థర్డ్ వన్ పూజించు, ఫోర్త్ వన్ వంచిన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వంచిన అండి, ఫోర్త్ వన్. అవనత అంటే పదానికి అర్థము, వంచిన అని అర్థమైతే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్, పోరితము పదానికి అర్థం ఏమిటి? ఫస్ట్ వన్ పోరి, సెకండ్ వన్ పోక, థర్డ్ వన్ అశ్వము, ఫోర్త్ వన్ యుద్ధము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ వరకు అయితే మనకి ఇవి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. ఇక్కడ నుంచి మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్ని అయితే చూసుకుందాము ఇదే వీడియోలో. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి యుద్ధము. యుద్ధాన్నే మనము పోరితము, పోరు అని అంటాము. సో దీన్ని మనము పోరితము అంటే పదానికి అర్థము యుద్ధము. సో